హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈరోజు మనమున్నాము రాజేష్ కృష్ణమనేని గారి ఇంట్లో. రాజేష్ కృష్ణమనేని గారు చాలామందికి తెలిసి ఉంటుంది, మీకు ఎవరికైనా తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి అవసరం లేదండి. సో రాజేష్ కృష్ణమనేని గారు అథ్లెట్ అండి, మన ఇండియా తరఫున సైక్లింగ్ చేస్తూ ఉంటారు, హిమాలయాస్లో సైక్లింగ్ చేశారు, ఆల్రెడీ చాలా వాటిలో పార్టిసిపేట్ చేశారండి. లండన్ టు యూరోప్ సైక్లింగ్ టూర్లో సైక్లింగ్ చేశారండి, సైక్లిస్ట్ తను, ప్లస్ మ్యారథాన్ రన్నర్ అబ్రాడ్లో, ప్లస్ అబ్రాడే మ్యాక్సిమం అబ్రాడ్స్లోనే తను మన ఇండియా తరఫున పోటీ చేస్తారండి, పాల్గొంటారు. సో అలాంటి ఒక స్పెషల్ పర్సన్ ఇంట్లో నేను ఇవాళ ఉన్నానండి, నాకే చాలా హ్యాపీగా ఉంది. సో నాకు కాల్ చేశారు రాజేష్ గారు, ఇట్లా అశోక్ ఇట్లా మా ఇంట్లో సబ్బూఫర్ ఉంది, ఆ సబ్బూఫర్ని నువ్వు రివ్యూ చేస్తావా ఓల్డ్దే అని అడిగారు. సో నేను ఇంకా మాట వేరే వాళ్ళు అడిగినా కాదని చెప్పేవాడినేమో, కానీ మన రాజేష్ కృష్ణమనేని గారు అడిగితే ఇంకా నేను కాదని చెప్పలేనండి. సో ఇమ్మీడియట్గా నేను తర్వాత రోజే స్టార్ట్ అయ్యి వచ్చేసాను, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. సో ఇంకా టైం వేస్ట్ చేయడం దేనికి, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇది ఎస్విఎస్ పీబీ 1000 సబ్బూఫర్ ఫ్రమ్ ఎస్విఎస్. ఎస్విఎస్ అంటే ఎస్వి సౌండ్స్ అనమాట. ఈ ఎస్వి సౌండ్స్ అనేది యుఎస్ నుంచి వస్తుందన్నమాట, యుఎస్ బార్న్, యుఎస్ మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట. ఈ ఎస్వి సౌండ్స్లో మనకి 4 టాప్ వేరియంట్స్ ఉంటాయి. 4 టాప్ వేరియంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎస్విఎస్ పీబీ 16 ఉంటుంది. అది పీబీ 16, ఎస్బీ 16, ఇది ఒక వేరియంట్ అనమాట. ఇది హై ఎండ్ సబ్బూఫర్స్. ఇవి మినిమం టు మినిమం ఒక్కొక్క సబ్బూఫర్ అనేది 4 లక్షలు ఉంటుంది. తర్వాత సెకండ్ వేరియంట్ పీబీ 3000 ఉంటుంది. పీబీ 3000 అంటే పోర్ట్ బేస్డ్ 3000, ఎస్బీ 3000 అంటే సీల్డ్ బేస్డ్ 3000, పీబీ అంటే పోర్ట్ బేస్డ్ అంటే సబ్బూఫర్కి పోర్ట్ ఉంటుందని, ఎస్బీ అంటే సీల్డ్ బేస్డ్, సీల్డ్ బేస్డ్ అంటే సబ్బూఫర్కి పోర్ట్ ఉండకుండా కంప్లీట్ సీల్డ్ ఎన్క్లోజర్లో ఉంటుందనేసి. సో అలా సెకండ్ వేరియంట్ వచ్చేసి పీబీ 2000 వేరియంట్ లేదా ఎస్బీ 2000 వేరియంట్. ఫోర్త్ వేరియంట్ వచ్చేసి పీబీ 1000 ఆర్ ఎస్బీ 1000 అనమాట. పీబీ 1000 అనేటువంటిది ఎస్విఎస్లో హై అండ్ ఫ్లాగ్షిప్లో ఫోర్త్ వేరియంట్, అదే ఈ సబ్బూఫర్ అండి. ఈ సబ్బూఫర్లో మనకు వచ్చేసి 10-inch డ్రైవర్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ డ్రైవర్ వచ్చేసి, అంటే ఈ సబ్బూఫర్ వచ్చేసి 10-inch డ్రైవర్తో వస్తుంది. దీని యొక్క పవర్ కన్జప్షన్ వాటేజ్ వచ్చేసి 300 స్టార్టింగ్ వాటేజ్ నుంచి 700+ మ్యాక్సిమం పీక్ వాటేజ్ అంటారు. 300 స్టార్టింగ్ అంటే 300 వాట్స్ మినిమంతో వర్క్ అవుతుంది అనమాట. అంటే 300 ఒకసారి పెట్టగానే 300 వచ్చేస్తుంది అని కాదండి, 300తో స్టార్ట్ అవుతుంది, 700 వరకు బేర్ చేయగలదని. బేర్ చేయగలిగినటువంటి అంటే లాస్ట్ హయ్యెస్ట్ వచ్చేసి పీక్ అంటారు అనమాట. ఇది పోర్ట్ బేస్డ్. పోర్ట్ బేస్డ్ అంటే ఇక్కడ కింద చూస్తున్నారుగా మీరు, ఇది పోర్ట్ అనమాట, దీన్ని పోర్ట్ అంటారు. ఒకవేళ ఈ పోర్ట్ లేకుంటే సీల్డ్ బేస్డ్ అంటారు, అంటే ఎస్బీ అవుతుంది అనమాట. ఈ పోర్ట్ని కవర్ చేసుకునేదానికి ఫోమ్ కూడా, మనకు సబ్బూఫర్ కొన్నప్పుడు ఫోమ్ ఇస్తారనమాట. ఈ పోర్ట్ యొక్క సైజ్ వచ్చేసి 3.2 inches ఉంటుంది, 3.2 inches పోర్ట్ అనమాట. ఇది 10-inch డ్రైవర్, ఇది 3.2 inch పోర్ట్ అనమాట. దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 19 Hz నుంచి 270 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. సబ్బూఫర్ కాబట్టి మనకి ఎంత లోయెస్ట్ హెడ్జెస్ని సపోర్ చేస్తే అంత బెస్ట్ సబ్బూఫర్ అనమాట. మనం కాస్ట్ పెట్టే కొద్దీ 19 నుంచి 17, 15, 13 కూడా వెళ్తుంది. ఎంత లోయెస్ట్గా ఉంటే అంత డీపెస్ట్గా బేస్ ఉంటుంది అనమాట, అది విషయము. సబ్బూఫర్ అంటే ఇక మనకి ఫస్ట్ మినిమం ఎంత లో ఫ్రీక్వెన్సీ ఉందనేది మనం ఫస్ట్ చూడాలి. ఎంత లో ఉంటే అంత క్లారిటీ వస్తుంది, డీటెయిలింగ్ అంత బాగుంటుంది, రిచ్గా. ఈ సబ్బూఫర్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 23.5 kgs ఉందండి. వాళ్ళు రాసింది వచ్చేసి 22.22 kgs అని రాశారు, కానీ 23 దాకా ఉందండి. దీంట్లో వచ్చేసి మనకి క్లాస్ డి యాంప్లిఫైయర్ ఉంటుంది. క్లాస్ డి అండ్ క్లాస్ సి అని యాంప్లిఫైయర్స్ ఉంటాయి. క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ ఏ యాంప్లిఫైయర్స్ ఉంటాయి. దీంట్లో క్లాస్ డి యాంప్లిఫైయర్ ఉంటుంది. సో ఈ క్లాస్ డి యాంప్లిఫైయర్లో 10-inch 300 వాట్స్ సబ్బూఫర్. ఇది ఇచ్చినటువంటి డీప్ అనేది నేను ఇప్పటి వరకు లాస్ట్ టైం చేశాను కదండి 4 lakhs హోమ్ థియేటర్ టూర్, దాంట్లో కూడా అంత రిచ్ డీప్ అనేది వినలేదు,
చాలా రిచ్ డీప్ దీంట్లో వచ్చింది. దీని తర్వాత నేను విన్నటువంటి రిచెస్ట్ డీప్ ఇంకొక సబ్బూఫర్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అది. ఇక ఈ సబ్బూఫర్లో ఉన్నటువంటి ఓమ్స్ గురించి మాట్లాడితే, నార్మల్గా మనం మాట్లాడుకునేటువంటి సబ్బూఫర్ ఓమ్స్ వచ్చేసి 6 ohms, 4 ohms and 8 ohms గురించి మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇలాంటి బీట్స్లు మనం ఉందన్నప్పుడు ఓమ్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మనము మాట్లాడేదానికి అర్హత లేని వాళ్ళము. మనం అంటే మీరు కాదండి, నేను మాట్లాడేదానికి అర్హత లేని వాడిని. ఎందుకంటే ఇలాంటి బ్రాండెడ్ హై అండ్ ఫ్లాగ్షిప్ సబ్బూఫర్స్లో ఓమ్స్ వచ్చేసి మనకు ఎంత హైగా ఉంటాయంటే, దీనికి స్పీకర్ హ్యాండిలింగ్ కూడా ఉంటుంది, లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ హ్యాండిలింగ్ ఉంటుంది, లేకుంటే లెఫ్ట్ ఊఫర్ రైట్ ఊఫర్ ప్రీ అవుట్స్ ఉంటాయి దీనికి, అంటే ఒక ఇంట్లో నుంచి అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కనెక్షన్ ఇచ్చి ఉంటే 2 kilo ohms వరకు సపోర్ట్ చేస్తుంది. కనెక్షన్ లేకుండా ఓన్లీ ఎల్ఎఫ్ఈలో వర్క్ అవుతుందా, ఎల్ఎఫ్ఈ మాత్రమే వర్క్ అవుతుంది అంటే 47 kilo ohms వరకు సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి 47 kilo ohms, 4 ohms, 6 ohms, 8 ohms గురించి మనం మాట్లాడుకోకూడదండి. సో బీస్ట్ ఎప్పుడు బీస్టే. సో ఈ సబ్బూఫర్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ కాకుండా ఇంకా డౌన్, మీరు ఒకసారి డౌన్ చూసారంటే ఈ సబ్బూఫర్ బేస్ వస్తున్నప్పుడు ఇక్కడ అసలు మనకి ఫ్లోర్ అనేది కూడా ఎర్త్ కేక్ వచ్చినట్టు అలా కదులుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి అలాంటి ఎర్త్ కేక్ నుంచి మీరు తప్పించుకోవాలంటే ఈ సబ్బూఫర్కి కింద స్టెరైల్ ఫోమ్స్ ఉంటాయి. ఈ స్టెరైల్ ఫోమ్స్ని మన ఇండియాలో దొరకవండి, ఇది మనం యుఎస్ నుంచి తెప్పించుకోవాలన్నమాట. దీన్ని తీయచ్చు కానీ రావట్లేదు, చాలా టైట్గా ఉంది. 22 kgs కదండి బరువు, ఎప్పుడు వెయిట్ పడి ఉంటుంది కాబట్టి కొంచెం లోపలికి అలా ఫిక్స్ అయిపోయింది. ఈ స్టెరైల్ ఫోమ్స్ పెడితే 1% అంటే 1% కూడా మనకి కింద కదలకుండా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా నీట్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ స్టెరైల్ ఫోమ్స్ కూడా సిల్కీ స్మూత్గా ఉంటాయండి. ఈ స్టెరైల్ ఫోమ్స్ అసలు పట్టుకునేదానికి కూడా, సో ఎంత హార్డ్ బేస్ వచ్చినా కూడా 1% కూడా మనకి ఎర్త్ షాటరింగ్ ఉండదు అనమాట, చాలా క్లియర్గా ఉంటుంది. ఇక దీన్ని వెనక్ సైడ్కి తిప్పాలంటే అమ్మ బాబు 25 kgs. చూసారా ఇటు సైడ్ ఎంత ఉందో సైజు, ఆల్మోస్ట్ నా చెయ్యే సరిపోవట్లేదు. 2 చేతులు, ఇంకా కొంచెం పెద్ద చేతులు చిన్న చేతులు ఉన్న వాళ్ళైతే ఇంకా ఇక్కడ ఇంకో 2 కూడా పడతాయండి. చాలా పెద్ద సబ్బూఫర్, చూసారా చెయ్యికి ఎంత ఉందో, చాలా విడ్త్ ఎక్కువ ఉంది, డీప్గా ఉంది లోపలికి. సో ఇక్కడ ఇది సబ్బూఫర్ బ్యాక్ సైడ్ అనమాట. సో సబ్బూఫర్ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదండి, పవర్ కోడ్ ఇన్నుంది. ఇది 2-prong పవర్ కోడ్ అంటారు. 2-prong అంటే, ప్రాన్ అంటే పిన్స్ మనం ఎన్ని పెట్టుకుంటున్నాం అనేసి, 2-prong పవర్ కోడ్ అంటారు. పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, ఎస్విఎస్ బ్రాండింగ్ లోగో ఉంది. ఎస్విఎస్ లోగో ఇలాగే ఉంటుందండి, ఎస్విఎస్ లోగో ఉంటుంది. PB1000 మోడల్ ఉంది, పవర్డ్ సబ్బూఫర్ అని రాస్తున్నారు. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పుంటాను అనుకుంటాను, పవర్ సబ్బూఫర్కి యాక్టివ్ సబ్బూఫర్కి చాలా తేడా ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకోండి అనేసి. పవర్ సబ్బూఫర్స్ యాక్టివ్ సబ్బూఫర్స్ కేటగిరీలోకి వస్తాయి. ప్రాసెసింగ్ యూనిట్ సబ్బూఫర్లో ఉన్నప్పుడు దాన్ని పవర్డ్ సబ్బూఫర్ అని చెప్తున్నారు, అది ఒక్కోసారి మీరు చెక్ చేసుకోండి అని నేను చెప్పాను లాస్ట్ టైము. అది మీరు కొంచెం డీటెయిలింగ్గా చెక్ చేసుకొని కొనుక్కోండి. పవర్డ్ సబ్బూఫర్ అన్న యాక్టివ్ సబ్బూఫర్ అన్న సిమిలరే, 2 ఒకటే. ప్రాసెసింగ్ అంతా సబ్బూఫర్లో ఉంటే అది వేరే, అది ప్యాసివ్ సబ్బూఫరే, ప్రాసెసింగ్ యూనిట్ దాంట్లో ఉంటుంది అనమాట, ఛానల్స్ కన్నిటి అవుట్ వెళ్తుంది. సో దట్స్ ఇట్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనకున్నటువంటి ఈ వాల్యూమ్ నాబ్, ఇది ఈ నాబ్ వచ్చేసి వాల్యూమ్ అనమాట. సో జస్ట్ మనకి ఇక్కడ 12 పాయింట్స్ ఉంటాయి. 12 పాయింట్స్ అంటే ఒక్కొక్క పాయింట్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం, ఆల్మోస్ట్ 50%లో పెట్టేసి ఇంకా మన తర్వాత కనెక్షన్స్ అన్నీ మనం చేసేసుకోవచ్చు. రిమోట్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసేసుకోవచ్చు, ఆల్వేస్ 50లో పెట్టుకుంటే చాలు. ఇంకొంచెం ఇది ఒక 10x10 కంటే ఎక్కువ ఉంటే హౌస్ సైజ్ అనేది, దీన్ని 60%లో పెట్టేసుకోండి చాలు, మంచిగా మీకు సౌండ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ ఉన్నటువంటి వాల్యూమ్ నాబ్ వచ్చేసి, అంటే నాబ్ అంటారు వాల్యూమ్ నాబ్ అని వచ్చింది, ఇది ఫేజ్ అనమాట. ఫేజ్ 0 degrees, మిడిల్లో పెడితే 90 degrees, అటుపక్కగా పెట్టేస్తే 180 degrees అంటారు. అసలు ఈ ఫేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ మీరున్న ఇది సబ్బూఫర్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సబ్బూఫర్ ఫ్రంట్ సైడ్ మీ టీవీని చూస్తూ ఉంది అంటే అది ఫేజ్ 180 degrees. సబ్బూఫర్ 90 degrees ఉంది అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు అక్కడ సైడ్ నుంచి ఎవరన్నా కూర్చొని, అంటే సబ్బూఫర్ ఇలా ఉండి నా వైపు డైరెక్షన్ చేసి ఉంటే అది వచ్చేసి 90 degrees అనమాట. 0 degrees అంటే మీరు టీవీ చూస్తున్నప్పుడు సబ్బూఫర్ మీ వైఫ్ ఫేస్ చేసి ఉంటే అది 0 degrees అనమాట. ఇది ఫేజ్ అనేది. ఈ ఫేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎప్పుడైనా బేస్ తక్కువ ఎక్కువ వచ్చిందంటే క్రాస్ ఓవర్ 80-120 పెట్టుకొని ఫేజ్ కూడా 100% చెక్ చేసుకోవాలి. సో తర్వాత ఉన్నటువంటి ఇక్కడ నాబ్ వచ్చేసి మనకి ఇది క్రాస్ ఓవర్ నాబ్. ఈ క్రాస్ ఓవర్ నాబ్ వచ్చేసి
50 హెర్ట్జ్ నుంచి 80 హెర్ట్జ్, 80 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్, 120 హెర్ట్జ్ నుంచి 160 హెర్ట్జ్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ 180 హెర్ట్జ్, విచ్ ఈజ్ నన్ అదర్ దాన్ ఎల్ఎఫ్ఇ. సో ఇంకా ఎల్ఎఫ్ఈలో పెట్టేశారంటే ఇంకా మీ హెవీ రిసీవరే సర్వం చేస్తుంది. మీకు క్రాస్ ఓవర్స్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటేనే టచ్ చేయండి, కంప్లీట్ ఐడియా లేకపోతే టచ్ చేయొద్దు. ఎందుకంటే మీరు బేస్ అనేది కోల్పోతారు. బేస్ కోల్పోయారంటే ఇంకా మీకు ఎంత ఖర్చు పెట్టినా కూడా మీకు ఆ ఫీల్ అనేది రాదు. సో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. సో దీన్ని ఇటుపక్క ఆటో అండ్ స్టాండ్ బైలో వేసేసామంటే మనకి ఎప్పుడైనా సిగ్నల్ డిటెక్ట్ అయితే అది వర్క్ అవుతుంది అనమాట. ఇందాక మీరు వీడియో చూసేటప్పుడు సిగ్నల్ బ్లూ కలర్లో ఉంది, లైట్ బ్లూ కలర్లో ఉంది, అంటే సిగ్నల్ డిటెక్ట్ అయింది అనేసి. సిగ్నల్ అది ఆ లైట్ అనేది రెడ్ కలర్లోకి వెళ్ళిందంటే ఆ రెడ్ కలర్లోకి వెళ్ళగానే స్టాండ్ బై మోడ్ అనమాట, అదనమాట ఈ స్విచ్ అనమాట, ఆ స్విచ్ అనేది. దాని తర్వాత కింద వచ్చేసి ట్రిగర్డ్ ఇన్పుట్ ఉంది. ఈ ట్రిగర్డ్ ఇన్పుట్ వచ్చేసి డిసిఐసి పవర్ అవుట్పుట్ ఇన్పుట్ తీసుకునే దానికి, దీని గురించి పెద్ద అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి అవుట్ కనెక్షన్స్, పైన ఉండేటివి, కింద ఉండేటివి ఇన్ కనెక్షన్స్ అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా రైట్ లెఫ్ట్, ఆర్ అంటే రెడ్ రైట్ అని లెఫ్ట్ అనేసి. సో అవి అనమాట ఇక్కడ కనెక్షన్స్. కానీ అన్ని సబ్వూఫర్స్కి వైట్ కలర్లో ఎల్ఎఫ్ఈ ఇస్తారు. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఎల్తో స్టార్ట్ అవుతుంది, ఎల్ఎఫ్ఈ లెఫ్ట్లోనే ఇస్తారు. కానీ ఎస్విఎస్లో మాత్రం ఈ సబ్వూఫర్లో రైట్ సైడ్ ఇస్తున్నారు. అది మీరు కొంచెం గమనించుకొని మీ సబ్వూఫర్ మీ యాంప్లో సబ్వూఫర్ అవుట్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది, 1 or 2 పెట్టుకునేసి మీరు PB1000 తీసుకున్నప్పుడు అక్కడ రెడ్ కలర్లో ఎల్ఎఫ్ఈలో పెట్టేసేయండి. క్రాస్ ఓవర్ కూడా ఎల్ఎఫ్ఈలో పెట్టేసేయండి, ఇంకా మీరు ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ప్రొఫెషనల్ గ్రేడ్స్ ఎక్విప్మెంట్ చేసుకున్నారు కాబట్టి సబ్వూఫర్ క్రాస్ ఓవర్స్ అనేది THX సర్టిఫైడ్ నుంచి తీసుకున్న యాంప్ ఉంది కాబట్టి 80 హెర్ట్జ్లో పెట్టుకోమన్నారు. సో మీరు ఇక్కడ చూసేసి వీడియోలో నేను అంతే పెట్టుకుంటాను, మాత్రం పెట్టుకోవద్దు, బీ కేర్ఫుల్. తర్వాత ఇవి స్పీకర్స్ అవుట్పుట్ అనమాట. స్పీకర్స్ అవుట్పుట్ మీరు బై యాంపింగ్ చేసుకున్నప్పుడు కానీ లేకుంటే బై సబ్బుఫర్లు మీరు వచ్చేసి 2 ఇన్స్ పెట్టుకున్నప్పుడు కానీ మీకు ఈ సబ్బు స్పీకర్ అవుట్పుట్ ఇన్పుట్స్ మీరు వాడుకోవచ్చు. లేదంటే స్పీకర్ ఇన్స్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇన్స్ ఇచ్చుకొని మీరు ఇక్కడ నుంచి అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట, ప్యూర్ బేస్ వెళ్ళిపోతుంది. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది మన ఎస్విఎస్ PB1000 యొక్క జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే. ఇప్పుడు మీకు డెమోస్ పెడతాను, 2 డెమోస్ 3 డెమోస్ ఉంటాయి, డెమోస్ ఎంజాయ్ చేసేయండి. దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.